అవామీస్కి స్వాగతం. భైంసాపట్నంలో జరిగిన గణేష్ శోభాయాత్రలో అసంతృప్తి చోటు చేసుకుంది. గణేష్లను నిమజ్జనానికి తరలిస్తున్న సమయంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ తీగలు తగిలి యువకుడు శంకర్ మృతి చెందాడు. భైంసాపట్నంలో జరిగిన శోభాయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. గణేష్లను నిమజ్జనానికి తరలిస్తున్న సమయంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ తీగలు తగిలి యువకుడు శంకర్ మృతి చెందడంతో పట్నంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర నిలిచిపోయింది. సంఘటన జరిగిన గణేష్ వద్ద యూత్ సభ్యులు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు ఆందోళన చేశారు. మృతుని కుటుంబానికి తగిన న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ పోలీసులు సముదాయించగా వినకపోవడంతో జాయింట్ కలెక్టర్ రాకతో ఆందోళన సద్దు మలిగింది. జేసీ మాట్లాడుతూ మృతుని కుటుంబానికి తగిన న్యాయం ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయలు, కుటుంబంలో ఒకరికి తాత్కాలిక ఉద్యోగం, విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గణేష్లను నిమజ్జనానికి తరలించారు. కుటుంబాన్ని టెంపరీగా ఆదుకోవడం కోసం అయితే ఇస్తాం, కాబట్టి ఇమీడియట్గా ఎమ్మెల్యేగా త్వరగా ఇంకేమన్నా బడ్జెట్ మీరు అన్నట్టు 5 లక్షలు అయితే గవర్నమెంట్ ఇస్తుంది, ఇంకా ఫర్దర్ ఎమ్మెల్యేగా త్వర కానీ ఎవరు కానీ ఇంకా బడ్జెట్ ప్రొవైజ్ ఉంటే అది కూడా ప్రపోజ్ ఇస్తాం, ఆపద్బంధ కింద పంపిస్తాము. ఎలక్ట్రిసిటీ ఛార్జ్ కొట్టినప్పుడు కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఫుల్ వాళ్ళు 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 తెప్పిస్తారు, జిఎస్టీగా వాళ్ళు పక్కన తెప్పిస్తారు, ఏం చేయాలో అది చేస్తారు. ముదల్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి కొరకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ రోజు ముదల్ రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను ట్రాక్టర్ల ద్వారా తొలగించే పని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నూర్ మహమ్మద్, ప్రత్యేక అధికారి అంజీ ప్రసాద్, ఈఓ రాహుల్, ఉప సర్పంచ్ సంజు తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం గవర్నమెంట్ ఇచ్చే షెడ్యూల్ ప్రకారమే మనం అందరం వార్డ్ మెంబర్స్, గ్రామ పంచాయతీ సభ్యులు, సర్పంచ్, స్పెషల్ ఆఫీసర్, వార్డ్ మెంబర్స్, కమిటీ ఈ కార్యక్రమం సక్సెస్ చేస్తున్నారు కాబట్టి ఇది మా ఆఫీస్ తరఫు నుంచి, మన గవర్నమెంట్ తరఫు నుంచి ఈ బృందానికి, ముద్దుల బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన కార్యక్రమంకు విజయవంతం చేయాలంటే వాళ్ళ సొంత ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ముదోల్ గ్రామ పంచాయతీలో 100%గా వీళ్ళందరూ పాల్గొంటున్నారు. ఇంట్రెస్ట్ నుంచి ఈ మన ముదోల్కు ముందుకు తీసుకువస్తారని ఈ ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు గ్రామ పంచాయతీ ముదూరు గ్రామ పంచాయతీలో 30 రోజుల ప్రణాళికను ఉద్దేశించి పిచ్చి మొక్కలను తొలగించడం మరియు చేయడం జరుగుతుంది. కార్యక్రమంలో మన ఆప్షన్ సభ్యులు దిగంబర్ సార్ గారు మరియు మన స్పెషల్ ఆఫీసర్ అంజీ సార్ గారు, ఈఓ గారు, మన వార్డ్ సభ్యులు గారు అందరూ పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరూ ముందుగడ వేసి పారిశుద్ధ్య పనులు మరియు పిచ్చి మొక్కలు ముదల్ బాసర మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం వినాయక నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర అర్ధరాత్రి వరకు కొనసాగింది. శోభాయాత్రలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు, స్థానిక రెవెన్యూ గ్రామ పంచాయతీ సిబ్బంది ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ
విధులను నిర్వర్తించారు. బరబర పడ్డది బరబర పడ్డది. అవాం న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.